Hello everyone, this is your Chandra in the YouTube channel Chandra for Our. Welcome to the Coda Tutorials Class 2. Guys, ee video chuse mundu first video ok sari meer chudakapothe kanaka class 1 video kuda chudandi, adi chusin tarvata ee video chudandi. Aa video paina card lo untundi, alage kinda description lo kuda untundi, ok sari velli aa video ni chudandi. ఓకే గైస్, ఈ రోజు వీడియోలో మన కంటెంట్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఆల్రెడీ క్లాస్ 2 అని చెప్పి మనం ఆల్రెడీ ఇంకొక స్క్రీన్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ స్క్రీన్ ఓపెన్ చేయండి. ఈ స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ స్క్రీన్లో మొత్తం టోటల్గా ఎంటీ ఉంది. ఓకే, ఈరోజు ఈ స్క్రీన్ని మనం ఫిల్ చేద్దాం కొత్త కాంపోనెంట్స్ అండ్ కొత్త ట్రిక్స్తో. మీకు ఇప్పుడు చెప్తాను ఈరోజు టాపిక్స్ హౌ టు యూస్ పేజ్ వ్యూవర్ అండ్ ఇమేజ్ లేబుల్ హెచ్టిఎంఎల్ ట్రిక్స్ అండ్ డౌన్లోడ్ కాంపోనెంట్ డౌన్లోడ్ అండ్ స్నాక్ బార్. గైస్, మీ అందరికీ తెలిసిందే ఇక్కడ మీకు లేఅవుట్ ఉంది కదా, ఈ లేఅవుట్లో మీకు ఇక్కడ నావిగేషన్ అని ఉంటుంది. ఈ నావిగేషన్లో వచ్చేప్పటికి ఇక్కడ వ్యూ పేజర్ అని చెప్పి మనకు ఉంటుంది ఈ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ని యూజ్ చేసే మనం ఇప్పుడు క్లాస్ అనేది చేస్తున్నాం. ఇక్కడ వ్యూ పేజర్ తీసుకున్న తర్వాత మనకేంటంటే మల్టిపుల్ స్క్రీన్స్ని, అంటే ఇప్పుడు మనం స్లైడ్ చేస్తూ ఉంటాం కదా చాలా అప్లికేషన్స్లో, అలాంటి స్క్రీన్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనకు ఆల్రెడీ జనరల్లో తీసుకున్న వర్టికల్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ వర్టికల్ సెక్షన్స్ని తీసుకోండి, నేను ఆల్రెడీ వర్టికల్ సెక్షన్స్ తీసుకుంటున్నాను. ఈ వర్టికల్ సెక్షన్స్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కింద అయినా పైన అయినా ఈ పేజ్ వ్యూవర్కి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఒకటి వర్టికల్ అరేంజ్మెంట్ నార్మల్ తీసుకున్నాం కదా, ఒకటి వచ్చేటప్పటికి స్క్రాల్ వర్టికల్ తీసుకున్నాం. దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్, ఇక్కడ వర్టికల్ స్క్రాల్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఈ వర్టికల్ స్క్రాల్ అరేంజ్మెంట్ని తీసుకోండి సెకండ్గా. ఓకే, టోటల్గా మనం ఇప్పుడు ఏమేమి తీసుకున్నాం, ఒకటి వచ్చేటప్పటికి వర్టికల్ అరేంజ్మెంట్ అండ్ వర్టికల్ స్క్రాల్ అరేంజ్మెంట్, ఇంకోటి పేజ్ వ్యూవర్. వీటిని వచ్చేటప్పటికి పిల్ టు ప్యారెంట్ పెట్టేస్తున్నా అన్నీ. ఇది కూడా పిల్ టు ప్యారెంట్. ఓకే, అన్ని పిల్ టు ప్యారెంట్ పెట్టేస్తాం. వీటిలో ఇక్కడ వచ్చేటప్పటికి హారిజంటల్ అలైన్మెంట్ కూడా నిన్న మీకు చెప్పాను కదా, అందులో కంటెంట్ వచ్చేటప్పటికి ఏ సైడ్కి ఉండాలి అనేది ఇక్కడ ఈ అలైన్మెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇవన్నీ నేను సెంటర్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ స్క్రాల్ అరేంజ్మెంట్ వచ్చేటప్పటికి ఓన్లీ మనకి ఏంటంటే లెఫ్ట్ టు రైట్ అనేది మాత్రమే డిసైడ్ చేయగలం. మీకు ఆల్రెడీ ఎందుకు అనేది నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఈ రెండు టూ హైడ్ అయిపోయి ఇక్కడ మిగతా సెంటర్ అండ్ బోటమ్ అనేది హైడ్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి బ్లాకింగ్ సెక్షన్లోకి వెళ్దాం. బ్లాకింగ్ సెక్షన్కి వెళ్ళాలంటే ఇక్కడ బ్లాక్స్ ఉంటుంది, బ్లాక్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనం కోడింగ్ అనేది చేయాలి. ఇప్పుడు కోడింగ్ ఎలా చేస్తున్నాను ఇక్కడ కోడింగ్ ఎలా చేయాలి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి క్లాస్ 2 ఇనిషియలైజ్ తీసుకోండి. క్లాస్ 2 ఇనిషియలైజ్ అంటే మనం యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఆర్ ఈ స్క్రీన్ ఓపెన్ అయిన వెంటనే అని అర్థం అనమాట. అంటే ఇనిషియలైజ్, ఈ స్క్రీన్ ఓపెన్ అయిన వెంటనే జరగాల్సిన కంటెంట్ అంతా ఇక్కడ పెట్టాలి. అంటే జరగాల్సిన యాక్షన్స్ అన్నీ ఇక్కడ మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి స్క్రీన్ ఓపెన్ అవ్వగానే జరగాల్సిన పని ఏంటంటే పేజ్ వ్యూవర్ తీసుకోండి. పేజ్ వ్యూవర్ తీసుకున్న తర్వాత ఒక కాంపోనెంట్ అనేది యాడ్ అవ్వాలి. యాడే కాంపోనెంట్ టు వ్యూ, ఒక కాంపోనెంట్ యాడ్ అవ్వాలి. అది ఎలాగంటే ఇక్కడ కాంపోనెంట్ అని ఉంది, ఇక్కడ ఒక కాంపోనెంట్ని మనం సెట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేప్పటికి నేను వర్టికల్ స్క్రాల్ అరేంజ్మెంట్ని తీసుకుంటున్నాను. ఈ వర్టికల్ స్క్రాల్ అరేంజ్మెంట్లో కిందికి స్క్రాల్ చేసుకుంటే లాస్ట్లో మనకి వర్టికల్ స్క్రాల్ అరేంజ్మెంట్ అని ఇలాంటి బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ ట్యాబ్ నేమ్, ఈ వర్టికల్ సెక్షన్ యొక్క ట్యాబ్ నేమ్ అడుగుతుంది. ఇప్పుడు మనం ఒక టూ ట్యాబ్స్ తీసుకున్నాం. ఆ టూ ట్యాబ్స్ ఏమేంటి, ఒకటి వర్టికల్ సెక్షన్, ఇంకొకటి వర్టికల్ స్క్రాల్ సెక్షన్. ఇప్పుడు నేను వర్టికల్ స్క్రాల్ సెక్షన్కి ఒక నేమ్ ఇస్తున్నా. ఇక్కడ వచ్చేటప్పటికి నేను ఒక నేమ్, ఒక స్టోరీ ఇస్తున్నా, స్టోరీ అని ఇస్తున్నా. స్టోరీ, వాట్ ఎవర్ మీ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ ఈ స్క్రాల్ అరేంజ్మెంట్ సెక్షన్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ని బట్టి మీరు ఇక్కడ నేమ్ ఇచ్చుకోండి. ఓకే, నేను ఇక్కడ స్టోరీ అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ వర్టికల్ సెక్షన్ ఉంది కదా, దీన్ని డిజైన్ చేయాలి. దీన్ని డిజైన్ చేయడానికి మనం ఇంకొక కాంపోనెంట్ని యాడ్ చేయాలి. సో మన పేజ్ వ్యూవర్ అనేది ఒకటే సరిపోతుంది, మనం మల్టిపుల్గా ఇంకొకటి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒకటే సరిపోతుంది. జస్ట్ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుండి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఒక బ్లాక్ క్రియేట్ చేసాం కదా సేమ్ అక్కడ నుండి, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డూప్లికేట్ అంటే ఇంకో బ్లాక్ వచ్చేస్తుంది. చూసారు కదా, మళ్ళీ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసాయండి. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వర్టికల్ స్క్రాల్ అరేంజ్మెంట్ కాదు, వర్టికల్ సెక్షన్ రావాలి. సో దీన్ని అయితే కనుక డిలీట్ చేసేస్తున్నా. డిలీట్, ఇక్కడ వర్టికల్ అరేంజ్మెంట్లోకి వెళ్ళి కిందకి స్క్రాల్ చేసుకొని ఇక్కడ వర్టికల్ బ్లాక్ని తీసుకోండి, కాంపోనెంట్లో సెట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ట్యాబ్ నేమ్ ఉంది. ఈ ట్యాబ్ నేమ్ వచ్చేటప్పటికి నేను సపోజ్ ఇక్కడ క్లాస్ 3 అని ఇస్తున్నా. మీ ఇష్టం, అది నేను క్లాస్ 3 అని నేను పెట్టుకున్నాను. మీకు నచ్చినట్లు మీరు పెట్టుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, ఇక్కడితో ఇది నాపేస్తున్నా. నేను డిజైనర్లోకి వెళ్తున్నా. డిజైనర్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి మనం ఏం చేద్దామంటే
దీన్ని అసలు ఎలా పనిచేసింది. ఇప్పుడు మనం డిజైన్ చేసిన అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూడడానికి నిన్న మీకేం చెప్పాను నేను, మీ మొబైల్ తీసుకొని కోడ్లర్ యాప్ అనమాట, ఎలా టెస్ట్ చేయాలి, ఇక్కడ టెస్ట్ అని ఉంటుంది, టెస్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ టు క్యాంపెయిన్, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనకు బార్ కోడ్ అనేది వస్తుంది, వచ్చింది కదా. ఇప్పుడు మన మొబైల్ తీసుకొని క్యాంపెయిన్ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ బార్ కోడ్ని స్కాన్ చేయండి. ఇది నేను అలాగే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇది సేమ్ టు సేమ్ మళ్ళీ మీకు అన్ని వీడియోస్లో అయితే కనుక నేను చెప్పాను, నెక్స్ట్ వీడియోస్లో డైరెక్ట్గా కనెక్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఒకసారి మీరు చూసి నేర్చుకోండి. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్పాను. ఓకే గైస్, ఇక్కడ మనకి ట్యాబ్స్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ట్యాబ్స్ అనేవి మీకు ఇక్కడ స్టోరీ అండ్ క్లాస్టరీ అని పైన కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి ఏంటంటే బ్లూ కలర్, ఇక్కడ వైట్ కలర్ది సెలెక్ట్ అయిన కలర్ ఏమో పింక్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ క్లాస్టరీ వచ్చేటప్పటికి వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇలా ఏంటంటే ఈ ట్యాబ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ట్యాబ్స్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ని తీసుకుందాం. ఇమేజ్ వచ్చేటప్పటికి యూజర్ ఇంటర్ఫేస్లో ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్లో ఉండి ఇమేజ్ని తీసుకొని ఇక్కడ స్క్రాల్ అరేంజ్మెంట్ ఉంది కదా, ఈ స్క్రాల్ అరేంజ్మెంట్లో ఇచ్చేయండి. ఈ ఓకే, ఇక్కడ ఇమేజ్ సైజ్ వచ్చేటప్పటికి నేను హైట్ వచ్చేటప్పటికి ఒక 200 పెడుతున్నా, 200 pixels, విడ్త్ కూడా ఒక 200 pixels పెడుతున్నా. ఈ ఇది ఎంత హైట్ ఉండాలి అనేది డిసైడ్ చేయాల్సింది మీ ఇష్టం, ఇక్కడ ఎంత అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ పెట్టిన తర్వాత దీనికి ఒక ఇమేజ్ పెట్టాలి. ఇమేజ్ అనేది మనం డైరెక్ట్గా ఎసెట్స్ అని ఉంటుంది మనకి. ఈ ఎసెట్స్ అంటే మనం ప్రతి ఒక్క ఇమేజ్ యాప్లో కనిపిస్తుంది అంటే అది డైరెక్ట్గా ఎక్కడి నుండైనా యూఆర్ఎల్ నుండి, అంటే డైరెక్ట్ వెబ్ నుండైనా రావాలి, లేదంటే ఆల్రెడీ ఒక ఫైల్ మేనేజర్ అని చెప్పి మన ఫోన్కి ఎలా ఉంటుందో ఒక అప్లికేషన్కి కూడా ఒక ఫైల్ మేనేజర్లా ఉంటుంది. ఈ అసెట్స్ అనేది ఈ అప్లికేషన్కి ఫైల్ మేనేజర్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ కానీ ఫొటోస్ కానీ మనం ఎలా చూస్తాం, ఒక ఫైల్ మేనేజర్లో ఉంటాయి కదా. ఇప్పుడు ఫైల్ మేనేజర్ అన్నా గ్యాలరీ అన్నా ఇవన్నీ ఒకటే. మన మొబైల్లో ఫొటోస్ కానీ ఇవన్నీ ఎలా స్టోర్ అవుతాయో ఇక్కడ ఈ యాప్కి వచ్చేటప్పటికి ఎసెట్స్ మేనేజరే. ఈ ఎసెట్స్ మేనేజర్ వచ్చే ఇక్కడ యాప్కి ఎసెట్స్ మేనేజర్ అంటే ఫైల్ మేనేజర్ లెక్క అనమాట. ఇక్కడ మనం యాప్స్ కానీ ఇక్కడ ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ ఏవైనా కానీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు యాప్కి సంబంధించినవి. లేదు అనుకుంటే డైరెక్ట్ మనం వెబ్ యూఆర్ఎల్ నుండి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను మీకు 2 types చూపిస్తాను. ఇక్కడ అప్లోడ్ ఎసెట్స్ అని ఉంది కదా, ఈ అప్లోడ్ ఎసెట్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డెస్క్టాప్ మీద ఒక ఇమేజ్ అయితే పెట్టుకున్నాను, ఆ ఇమేజ్ని ఇక్కడికి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ టెస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఈ టెస్ట్ ఇమేజ్ని నేను అప్లోడ్ చేస్తున్నా. ఓకే, జస్ట్ మనకు అప్లోడ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక 2-3 seconds అప్లోడ్ అవుతుంది. ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి నేమ్ వచ్చేటప్పటికి test.jpg. చూడండి జాగ్రత్తగా, లేదు అంటే ఇక్కడ నుండి మీరు సెలెక్ట్ చేసుకొని కాపీ అన్నా చేసుకోండి, లేదు అనుకుంటే ఈ నేమ్ అన్నా గుర్తుంచుకోండి. ఇమేజ్ చూసారు కదా, సేమ్ ఇమేజ్. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేసిన తర్వాత ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ పిక్చర్ అని ఉంది. ఈ పిక్చర్ని క్లిక్ చేసి ఇక్కడ test.jpg అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి అవుట్పుట్లో మనకి స్టోరీ కింద మనకి ఇమేజ్ కనిపిస్తుంది. నేను పక్కకి ఇలా స్క్రాల్ చేస్తున్నా, స్వైప్ చేస్తున్నా, స్వైప్ చేస్తే క్లాస్ 3లోకి వెళ్ళింది. క్లాస్ 3 అనేది ఖాళీగా ఉంది. ఇక్కడ స్టోరీ అనేది ఒక ఏంటంటే ఒక ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే ఫైన్, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇమేజ్ని మనం రకరకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్కేల్ టు ఫిట్ అని ఉంటుంది, పిక్చర్ టు ఫిట్ అంటే దీని మీద క్లిక్ చేస్తే మనం 200x200 ఇచ్చాం కదా, ఇది ఏంటంటే స్క్వేర్ టైప్లో రావాలి. బట్ మనకి ఇది రెక్టాంగిల్ టైప్లో వచ్చింది ఇమేజ్ అనేది మనం అవుట్పుట్లో చూస్తే. ఇక్కడ దీనికి టిక్ చేస్తే ఏంటంటే యాక్చువల్ ఇమేజ్ కాకుండా మనం పెట్టిన కస్టమైజ్ ఇమేజ్, మనం ఏదైతే సైజ్ పెట్టామో ఆ సైజ్ వస్తుంది. ఒకసారి కావాలంటే మీరు అవుట్పుట్ కూడా చెక్ చేయొచ్చు నేను టిక్ పెట్టిన తర్వాత. చూడండి ఇప్పుడు మళ్ళీ నేను టిక్ తీస్తున్నా, అవుట్పుట్ కూడా మారిపోతుంది. చూడండి, చూసారు కదా. బట్ మనకేంటంటే మ్యాక్సిమం టిక్ తీసేసాయండి. ఇక్కడ టిక్ తీసేస్తే ఏంటంటే యాక్చువల్గా ఆ ఇమేజ్ మనకి ఎంత నీట్గా కనపడాలో ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం తీసేసిన తర్వాత ఇక్కడ ఈ ఒక స్టోరీ అని పెట్టాం కదా, ఈ దీని కింద ఒక స్టోరీ కూడా రాద్దాం. మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటి, లేబుల్ HTML ట్రిక్స్. ఇప్పుడు నిన్న మీకు ఆల్రెడీ లేబుల్ ఎలా యూజ్ చేయాలనేది చెప్పాను, నిన్న కలర్ ఎలా పెట్టారో తెలుసు, నిన్న మీరు లేబుల్లో కలర్ సెట్ చేయడం అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేయడం ఇవి నేర్చుకున్నారు. బట్ ఈరోజు ఒక లేబుల్తో మనం ఒక స్టోరీనే రాయొచ్చు, అది ఎలాగో చూపిస్తాను చూడండి. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ class 2 అని ఉంది కదా, ఈ class 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీస్లో స్క్రోలబుల్ అని ఉంటుంది, ఈ స్క్రోలబుల్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనకి స్క్రీన్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ స్క్రాల్ అవుతాయి అనమాట, లేదంటే మనకి మనం రాసే లేబుల్స్ ఇవన్నీ కనబడవు.
జస్ట్ మీరు ఏంటంటే మీరు యాప్ అవుట్పుట్ తీసుకునేటప్పుడు మాత్రం ఈ స్క్రోలబుల్ అనేది తీసేసేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చూస్తే కనుక ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇంటర్ఫేస్లో లేబుల్ తీసుకోండి. లేబుల్ తీసుకొని ఇమేజ్ కింద ఇస్తున్నా. ఓకే, ఇమేజ్ కింద ఇచ్చిన తర్వాత మీకు ఒక స్టోరీ కావాలి కదా, ఆ స్టోరీ అనేది ఇక్కడ నుండి తీసుకోండి. ఓకే, నేను ఒక వెబ్సైట్ నుండి స్టోరీ అనేది తీసుకుంటున్నా, వన్ డే హర్ మదర్ అని చెప్పి ఇక్కడ నుండి ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ అంతా తీసుకుంటున్నా. ఓకే, నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని కోడ్లర్లోకి వచ్చేసి ఈ లేబుల్ ఉంది కదా, ఈ లేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అని ఉంది, ఈ టెక్స్ట్ దగ్గర నేను పేస్ట్ చేసేస్తున్నా. ఓకే, నేను బయట క్లిక్ చేస్తే నాకు స్టోరీ అంతా ఎలా వచ్చింది. ఇప్పుడు ఒకసారి మీరు అవుట్పుట్ కూడా చూడొచ్చు, ఒకసారి అవుట్పుట్ చూడండి. చూసారు కదా, దీని కింద ఏంటంటే ఒక పారాగ్రాఫ్ లాగా ఒక స్టోరీ వచ్చేసింది. ఓకే, ఇదే లేబుల్ యూస్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తామో ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ దగ్గర ఈ చివర మనకి ఏంటంటే ఈ కార్నర్లో పట్టుకొని ఇలా కిందికి లాగితే మనకి కిందికి వస్తుంది అన్నమాట. ఇది ఇదిగోండి, మనం రాసిన టెక్స్ట్ అంతా ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ మనకి లేబుల్లో HTML ట్రిక్స్ అనేవి మనం యూస్ చేయొచ్చు. ఆ ట్రిక్స్ ఎలా యూస్ చేయాలంటే ఇక్కడ అడ్వాన్స్డ్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకొని కిందికి స్క్రాల్ చేసి HTML ఫార్మాట్ని క్లిక్ చేయండి. ఇది మీకు ఈ అడ్వాన్స్డ్ ఈ ట్రిక్స్ యూస్ చేయాలంటే జస్ట్ కొంచెం HTML తెలిసి ఉండాలి. HTML చాలా సింపుల్ ఉంటుంది. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ గుడ్ అన్న తర్వాత సెట్ అన్న దగ్గర నుండి నాకు వేరే పారాగ్రాఫ్ రావాలి. వేరే పారాగ్రాఫ్ రావాలంటే మీరు ఏం చేస్తారు, నార్మల్గా అయితే ఇంకో లేబుల్ యూస్ చేస్తారు. ఇలా లేబుల్స్ మీద లేబుల్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటే యాప్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడంటే మనం జస్ట్ ఒక చిన్న స్టోరీ కాబట్టి నో ప్రాబ్లం. అది మీరు ఇంకా ఏంటంటే అడ్వాన్స్డ్ లెవెల్లో యాప్స్ ఎప్పుడైనా చేశారనుకోండి, అలాంటి టైంలో మాక్సిమం కాంపోనెంట్స్ని తక్కువ యూస్ చేయడానికి ట్రై చేయాలి. అలాంటి టైంలో ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఈ గుడ్ అనే తర్వాత నాకు వేరే పారాగ్రాఫ్ రావాలి. నేను ఇంకో లేబుల్ యూస్ చేయను, సేమ్ లేబుల్లో నాకు వేరే పారాగ్రాఫ్ రావాలి. అంటే ఇక్కడ మనం ఎంటర్ చేస్తే మనకేమొస్తుంది, మనకి ఇక్కడ ఎంత స్పేస్ ఇచ్చినా కానీ ఇక్కడ స్పేస్ వస్తుంది, కానీ మనకేంటంటే ఇది రాదనమాట. అంటే మనం వేరే కిందకి రాదు. అలా కిందకి రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా, ఏం లేదు, జస్ట్ ఇక్కడ మనకి BR అనే ట్యాగ్ యూజ్ చేయాలి. ఇది HTML లో BR అనే ట్యాగ్. ఈ ట్యాగ్ యూజ్ చేసి మనం బయట క్లిక్ చేస్తే మనకు ఒక లైన్ అనేది బ్రేక్ అవుతుంది. చూసారుగా, అవుట్పుట్ చూడండి, గుడ్ అనే దాని కింద అక్కడ నుండి కట్ అయిపోయి ఇంకొకటి వచ్చింది. ఈ BR పక్కన ఇంకో BR ఇస్తాను నేను, ఇప్పుడు ఇంకో ట్యాగ్ ఇస్తున్నా. ఇప్పుడు ఇంకో లైన్ గ్యాప్ వస్తుంది అనమాట. BR అంటే లైన్ బ్రేక్ అనమాట. చూసారు కదా, మనకు వచ్చేసింది. ఓకే, ఈ రెండు టెక్స్టుల్లో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఈ పైన ఉన్న టెక్స్ట్ని నేను బోల్డ్ చేయాలనుకుంటున్నా. ఓన్లీ ఈ లేబుల్లో పైన ఉన్న టెక్స్ట్ని మాత్రమే బోల్డ్ చేయాలనుకుంటున్నా, కింద ఉన్న టెక్స్ట్ని బోల్డ్ చేయాలనుకోవట్లే. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్ట్రాంగ్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ఇక్కడ ట్యాగ్ స్ట్రాంగ్ అనే ట్యాగ్ ఎలా యూజ్ చేయాలి, స్ట్రాంగ్ STRONG స్ట్రాంగ్. ఇది వచ్చేటప్పటికి ఓపెనింగ్ ట్యాగ్ అనమాట. క్లోజింగ్ ట్యాగ్ వచ్చేటప్పటికి ఈ గుడ్ వరకు నాకు బోల్డ్ అవ్వాలి. బోల్డ్ అవ్వాలంటే ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ అవ్వాలి. క్లోజింగ్ ట్యాగ్ అంటే స్లాష్ స్ట్రాంగ్ క్లోజ్. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ బయట క్లిక్ చేస్తున్నా. గైస్, మీరు ఒకసారి అవుట్పుట్ కూడా చూడొచ్చు. అవుట్పుట్ చూస్తే పైన ఉన్న టెక్స్ట్ అనేది బోల్డ్గా ఉంది, కింద ఉన్న టెక్స్ట్ అనేది నార్మల్గా ఉంది. ఇక్కడ ఒకసారి మనం లేబుల్ సైజ్ ఒకసారి మార్చుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేటప్పుడు నేను 18 పెడుతున్నా. ఓకే గైస్, చూడొచ్చు మీరు. ఇప్పుడు చూస్తే కనుక మీకు ఒక స్టోరీ ఉంది, అదంతా క్లియర్గా ఉంది. ఓకే, ఇక్కడ నుండి ఈ ఇమేజ్ ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ లేబుల్ చూస్తే కనుక ఈ చివరికి వెళ్ళిపోయినట్టు ఉంది. ఈ చివరికి అంటే మనకి ఆ చివరిలో కొంచెం గ్యాప్ ఉండే, అంటే ప్యాడింగ్ ఉంటే బాగుంటుంది. ఈ ప్యాడింగ్ ఎలా ఇవ్వాలంటే, నార్మల్గా HTML లో ప్యాడింగ్ అంటారు, అంటే మనం బ్లాక్స్ కానీ ఇలాంటి HTML చేసేటప్పుడు. బట్ ఇక్కడ మనకి అలైన్మెంట్ చేయొచ్చు. ఇక్కడ అలైన్మెంట్ ఎలాగంటే, ఇక్కడ మన లేబుల్ యొక్క విడ్త్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ విడ్త్ వచ్చేటప్పటికి నేను 90% పెడతా. 90%. ఓకే, నేను 90% సెట్ చేశాను. 90% సెట్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి అటు ఇటు ఏంటంటే గ్యాప్ వచ్చింది. ఇప్పుడు గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు జస్ట్ మీరు అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ చూసిన తర్వాత ఇక్కడ మీకు పక్కకు స్క్రాల్ చేయండి. క్లాస్ 3 మనం పక్కకు స్క్రాల్ చేయొచ్చు, ఇలా స్క్రాల్ చేసుకోవచ్చు. ఇలా ఏంటంటే ఒకే స్క్రీన్లో 2-3 ట్యాబ్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే పేజ్ వ్యూవర్లోకి వచ్చాను. ఒకసారి ఈ పేజ్ వ్యూవర్ని కొంచెం డిఫరెంట్గా మారుస్తాం. ఇక్కడ మనకి బ్లూ కలర్కి పింక్ కలర్ అనేది సరిగ్గా సెట్ కాలేదు. ఇక్కడ ఏంటంటే నేను వేరే కలర్ ఇస్తా. ఏమిద్దాం, మెల్లో ఇద్దామా, గోల్డ్ ఇద్దాం, గోల్డ్. ఆ నెక్స్ట్ ఇక్కడ క్లాస్ 3 అనేది ఇలా వచ్చేస్తే ఏది సెలెక్ట్ అయితే ఆ కలర్ అనేది ఇలా ఎల్లో వస్తుంది అన్నమాట.
మనం ఏ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ట్యాబ్ కలర్ అనేది గోల్డ్ కలర్ వస్తుంది. ఇలా మనం గోల్డ్ కలర్ ఇలా మార్చుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఏంటంటే ట్యాబ్ యొక్క కలర్స్ని ఇవన్నీ కూడా మనం ఇలా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ క్లాస్ 2 అంటే బాగాలేదు. ఇక్కడ మన స్టోరీ ఇవన్నీ ఇంకో ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ ట్యాబ్ ఉన్నప్పుడు క్లాస్ 2 అనేది మనం ఇన్విజిబుల్ చేయాలి. ఇన్విజిబుల్ చేయాలంటే ఇక్కడ క్లాస్ 2ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాపర్టీస్లో కిందికి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసి ఇక్కడ టైటిల్ విజిబుల్ అని ఉంటుంది, ఈ టైటిల్ విజిబుల్ని తీసేసేయండి. టిక్ తీసేస్తే మనకు ఆటోమేటిక్గా పైన ఉన్నది పోద్ది అనమాట. ఇప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది స్క్రీన్ అనేది. గైస్ చూసారు కదా, మనం ఒకే స్క్రీన్లో 2 ట్యాబ్స్ అనేవి ఇక్కడ యూజ్ చేసాం. ఓకే ఫైన్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎసెట్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇమేజ్ని అయితే కనుక మనం ఈజీగా ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడు మనకి ఎసెట్స్లో ఇమేజ్ లేదు. ఇప్పుడు నేను ఎసెట్స్లో ఉండి ఇమేజ్ని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్. ఇప్పుడు నాకు ఎసెట్స్లో ఇమేజ్ లేదు అంటే ఇక్కడ నాకు ఇమేజ్ కూడా కనబడట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్పుట్లో కూడా ఇమేజ్ అయితే కనుక పోయింది. ఒకసారి మీరు అవుట్పుట్ కూడా చూడొచ్చు, అవుట్పుట్లో కూడా ఇమేజ్ పోయింది. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ పెట్టాలంటే నేను ఇమేజ్ అయితే కనుక ఎసెట్స్లో పెట్టను. ఎసెట్స్లో లేకుండా ఇమేజ్ని తీసుకురావాలంటే ఎలా చేయాలి తెలుసా? దీన్ని క్లోజ్ చేసేసేయండి, బ్లాక్స్లోకి రండి. ఇక్కడ ఇనీషియలైజ్ ఉంది కదా, మనకి ఈ స్క్రీన్ ఓపెన్ అవ్వగానే అక్కడ ఇమేజ్ కనబడాలి. ఇమేజ్ కనబడాలంటే ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇమేజ్ 1 అన్న దగ్గర పిక్చర్ అని ఉంది కదా, ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి. పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టండి ఇనీషియలైజ్లో. ఇనీషియలైజ్లో పెట్టిన తర్వాత ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని జస్ట్ ఇక్కడ పెట్టేసేయండి. ఓకే ఇప్పుడు మనకి ఇమేజ్ రావడానికి నేనేం చెప్పాను, ఒకటి మన ఎసెట్స్లోనైనా ఉండాలి, లేదు అంటే వెబ్ యూఆర్ఎల్ తీసుకోవాలి. ఓకే ఫైన్. ఇప్పుడు మీకు ఏదైనా బ్లాగ్ ఉంటే మీ బ్లాగ్ నుండైనా తీసుకోండి, లేదంటే ఎక్కడైనా గూగుల్లో నుండి అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే నేను ఒక స్టోరీ నుండి తీసుకుంటున్నాను. ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంటుంది, అలాగే కాపీ ఇమేజ్ అని ఉంటుంది. ఇక్కడ మనకి కాపీ ఇమేజ్ అన్న అడ్రస్ అని కూడా ఉంటుంది. ఇక్కడ కాపీ ఇమేజ్ అడ్రస్ ఏదైతే ఉందో మనం ఇది తీసుకోవాలి. కాపీ ఇమేజ్ కాదు, కాపీ ఇమేజ్ అడ్రస్ నేను తీసుకున్నాను. కాపీ చేసుకొని కోడ్లర్లోకి వచ్చేసి ఇక్కడ పిక్చర్ దగ్గర పేస్ట్ చేస్తున్నా. పేస్ట్. మనకి ఎప్పుడైనా కానీ ఏ ఇమేజ్ తీసుకున్నా డాట్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి లాస్ట్. అంటే జేపీఈజీగానే కాదు, ఏదైనా ఇమేజ్ ఫార్మాట్లో ఉండాలి. కొన్ని ఇమేజెస్ డాట్ జేపీజీ కానీ కాకుండా వేరే యూఆర్ఎల్స్ ఉంటాయి, వెబ్పి కానీ ఇలాంటిది ఏదన్నా నో ప్రాబ్లం. బట్ ఈ డాట్ ఇమేజ్ ఫార్మాట్ కాకుండా ఇంకే ఫార్మాట్ ఉన్నా కానీ అలాంటివి కొన్ని వర్క్ అవ్వవు. మ్యాక్సిమం ఇక్కడ ఇమేజ్ ఫార్మాట్ ఉన్న ఇమేజెసే తీసుకోండి. ఓకే దీన్ని క్లోజ్ చేసేస్తున్నా. ఇక్కడ నుండి మళ్ళీ డిజైనర్లోకి వచ్చేసేయండి. డిజైనర్లోకి వచ్చేసి ఒక్కసారి మనం దీన్ని రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ టెస్ట్లోకి వెళ్ళిపోయి ఒకసారి రీఫ్రెష్ క్యాంపెయిన్ అని అంటే ఒకసారి రీఫ్రెష్ అవుతుంది స్క్రీన్. గైస్ చూడొచ్చు, ఒకసారి మనం అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ చూస్తే మనకి ఇమేజ్ కనబడుతుంది, బట్ మనకి ఇక్కడ ఇమేజ్ అనేది లైవ్ స్క్రీన్లో అంటే మనం డెవలప్మెంట్ చేసే డిజైన్లో ఇమేజ్ అనేది కనబడట్లేదు. బట్ మనకి ఇక్కడ అవుట్పుట్లో ఇమేజ్ కనబడుతుంది. ఎక్కడి నుండి కనబడుతుంది అర్థమైందా మీకు? మనకి ఏంటంటే ఇక్కడ ఈ వెబ్ పేజ్ నుండి ఇక్కడికి కాల్ చేసి ఇక్కడ నుండి రిసీవ్ చేసుకుంటుంది. కావాలంటే మనకి అసెట్స్లో కూడా చూడవచ్చు, ఏమీ లేవు. చూసారు కదా మనకి ఇమేజ్ ఎలా కాల్ చేయాలనేది. ఓకే ఫైన్. నెక్స్ట్ టాపిక్, హౌ టు యూస్ డౌన్లోడ్. ఇక్కడ మనకి డౌన్లోడ్ కాంపోనెంట్ అనేది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకే గాయస్, ఇక్కడ మనకి ఈ సైడ్ మెనూలో ఇక్కడ ప్యాలెట్లో వచ్చేటప్పటికి ఇక్కడ కనెక్టివిటీ అని ఉంటుంది. ఈ కనెక్టివిటీలో డౌన్లోడ్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఓకే డౌన్లోడ్ అనే కాంపోనెంట్ తీసుకుంటున్నాను, తీసుకొని ఇక్కడ వదిలేస్తున్నాను. ఇక్కడ వదిలేసిన తర్వాత ఈ డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ మళ్ళీ బ్లాక్స్కి వచ్చేసాయండి. బ్లాక్స్కి వచ్చేసిన తర్వాత మనం ఒక బటన్ అనేది కానీ ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఒకసారి డిజైనర్లోకి రండి. ఓకే ఇక్కడ నేను ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ లేబుల్ కింద ఒక బటన్ కనుక క్రియేట్ చేస్తాను ఇప్పుడు. ఓకే ఇక్కడ మనకి బటన్ క్రియేట్ చేయాలంటే యూజర్ ఇంటర్ఫేస్లోకి రావాలని ఒకటి తీసుకోవాలి. ఈ లేబుల్ కింద నేను బటన్ అనేది ఇచ్చేస్తాను. ఓకే ఓకే మనకి ఇక్కడ లేబుల్ కింద బటన్ అయితే కనుక ప్లేస్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ లేబుల్లో మనం ఎక్కువ టెక్స్ట్ ఇచ్చాం కాబట్టి మనకి ఏంటంటే ఈ బటన్ అనేది లేబుల్ మీద పడినట్టు ఉంటుంది. బట్ మనకి అది లేబుల్ మీద ఏమి ఉండదు, మనకి టెక్స్ట్ కిందే ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు లైవ్ ప్రివ్యూ చూడొచ్చు, నేను లైవ్లో పక్కన చూపిస్తాను మీకు. ఓకే అండ్ లైవ్లోనే ఆ స్క్రీన్ అయితే కనుక లైవ్లోనే ఉంచుతాను. ఒకసారి మీరు చూస్తూ ఉండండి, ఈ ఇమేజ్ బటన్ కూడా మార్చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను డౌన్లోడ్ ఇమేజ్ అంటే డౌన్లోడ్ అని పెడుతున్నా ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేయడం కోసం. టెక్స్ట్ అయితే కనుక డౌన్లోడ్ పెట్టాను. అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేటప్పటికి, షేప్ వచ్చేటప్పటికి రౌండెడ్ షేప్ అండ్ సైజ్ వచ్చేటప్పటికి 20 ఫాంట్ సైజ్ పెడుతున్నా. టెక్స్ట్ బోల్డ్ చేశాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి మళ్ళీ గోల్డ్ కలర్ పెడతా. ఈసారి గోల్డ్ కలర్ పెట్టి ఈ టెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ చేద్దాం. బ్లాక్. ఓకే రైట్.
ఓకే గైస్, ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే బటన్ పెట్టాం. బటన్ ని బ్లాక్ కలర్ అంతా డిజైన్ చేసేసుకున్నాం. డిజైన్ చేసుకున్న తర్వాత ఈ బటన్ నేమ్ కూడా చేంజ్ చేసుకుందాం మనకి ఈజీగా తెలియడం కోసం. డౌన్లోడ్ రీనేమ్, డౌన్లోడ్ బిటిఎన్, అంటే డౌన్లోడ్ అనే నేమ్ యూజ్ చేయకూడదు, ఆల్రెడీ డౌన్లోడ్ అనే కాంపోనెంట్ ఉంది కదా. రీనేమ్, ఓకే. నేను మళ్ళీ బ్లాక్స్లోకి వెళ్ళిపోతున్నా. బ్లాక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ బటన్, ఆల్రెడీ ఇక్కడ బటన్ ఇచ్చారు కదా డౌన్లోడ్ బిటిఎన్ అని, ఈ బటన్ క్లిక్ చేస్తే యాక్షన్ ఏం జరగాలి, అక్కడ ఉన్న ఇమేజ్ డౌన్లోడ్ అవ్వాలి. అలా డౌన్లోడ్ అవ్వాలంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ కాంపోనెంట్ తీసుకున్నాం కదా, ఈ డౌన్లోడ్ కాంపోనెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ యూఆర్ఎల్ అని ఉంటుంది, ఈ డౌన్లోడ్ యూఆర్ఎల్ అని తీసుకోండి, ఇక్కడ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ పిక్చర్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇచ్చాం కదా, ఈ కాంపోనెంట్ ఈ బ్లాక్ని మనం కాపీ చేసుకోండి. కంట్రోల్ పి అండ్ కంట్రోల్ వి, సారీ గైస్ కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి. కంట్రోల్ సి కాపీ కదా, మీరు జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది, కంట్రోల్ వి ప్రెస్ చేస్తే మళ్ళీ డూప్లికేట్ వస్తుంది, లేదంటే రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ ఇచ్చినా కానీ డూప్లికేట్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్, డౌన్లోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది ఇది పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ మనం కాల్ డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ని కాల్ చేసే కాల్ చేయాలి. డౌన్లోడ్ కాల్ చేసిందంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ అయిందా లేదా ఉన్న మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు డౌన్లోడ్ కంప్లీట్, ఇన్ కేస్ మనకి డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయితే ఇక్కడ ఏమని కాల్ చేసింది, డౌన్లోడ్ అని కాల్ చేసింది. దేనికోసం, ఇక్కడ డౌన్లోడ్ యూఆర్ఎల్, ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఉందో యూఆర్ఎల్ ఉన్న ఇమేజ్ని డౌన్లోడ్ చేయమని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడ సేవ్ అవ్వాలి, ఇది ఏ నేమ్తో సేవ్ అవ్వాలి కూడా మనమే డిసైడ్ చేయొచ్చు. అది ఎలాగో చూడండి, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ సేవ్ యాజ్ ఫైల్ అని ఉంటుంది, ఫైల్ సేవ్ ఫైల్ యాజ్, ఆ ఫైల్ని ఇక్కడ సెంటర్లో ఇవ్వండి. దీని నేమ్ డిసైడ్ చేయాలి కదా, నేమ్ ఇవ్వాలంటే ఇక్కడ నార్మల్ టెక్స్ట్ బాక్స్, ఎంప్టీ టెక్స్ట్ బాక్స్ తీసుకొని దీని నేమ్ వచ్చేటప్పటికి స్టోరీ అని ఇస్తా, స్టోరీ ఇమేజ్, లేకపోతే జస్ట్ స్టోరీ అని ఇచ్చాను నేను, నార్మల్గా స్టోరీ అని ఇచ్చి వదిలేసాను. ఓకే, స్టోరీ అని ఇచ్చి వదిలేసిన తర్వాత మనకి ఇది డౌన్లోడ్ అవ్వాలి. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఎలా తెలియాలి, ఒక నోటిఫికేషన్ అనేది రావాలి. నెక్స్ట్ టాపిక్ స్నాక్ బార్, ఇది కూడా మనకి ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్లోనే ఉంటుంది. దీన్ని జస్ట్ మనం ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి స్నాక్ బార్ అని కనిపిస్తుంది. ఈ స్నాక్ బార్ని తీసుకోండి, తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లాక్స్లోకి వచ్చేసేయండి. బ్లాక్స్లోకి వచ్చేసి కిందకి స్క్రాల్ చేసి ఇక్కడికి రండి, స్నాక్ బార్, అండ్ ఇక్కడ మనకి షో మెసేజ్ అని ఉంటుంది, షో మెసేజ్ని తీసుకోండి. షో మెసేజ్ మనకి ఏంటంటే నార్మల్గా ఇంకో టెక్స్ట్ బాక్స్ ఒకటి తీసుకోండి, మెసేజ్, మెసేజ్ ఏమని ఇస్తాం, డౌన్లోడెడ్, డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, లేదంటే సక్సెస్ఫుల్లీ, ఓన్లీ సక్సెస్ఫుల్లీ అని ఇస్తున్నా. ఓకే గైస్, సక్సెస్ఫుల్లీ అని ఇచ్చాను. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత, ఈ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ అనే నోటిఫికేషన్ అనేది నాకు రావాలి. ఓకే ఓకే, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత డిజైనర్లోకి వచ్చేసేయండి. డిజైనర్లోకి వచ్చేసాక ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ వర్టికల్ అరేంజ్మెంట్ ఓన్లీ ఒకటే తీసుకున్నాం కదా, ఇక్కడ మనం ఏంటంటే ఒక బటన్ పెడతాను, ఒక బటన్ పెట్టాను. ఈ బటన్లో ఏం చేద్దామంటే క్లాస్ 3 అని పెడతాం. ఈ క్లాస్ 3 అనే బటన్ని కొంచెం దీన్ని డిజైన్ చేసుకుందాం. ఈ డిజైనింగ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను ఫార్వర్డ్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ బ్లాక్స్లోకి వెళ్తున్నా. బ్లాక్స్లోకి వెళ్ళిపోయి ఈ బటన్ 2 ఉంది కదా, ఈ బటన్ 2ని ఏం చేస్తానంటే ఇదిగోండి, ఇక్కడ బటన్ 1 అని ఉంది కదా, ఈ బటన్ని బటన్ 1 క్లిక్ చేస్తే నాకు క్లాస్ 3 అనేది ఓపెన్ కావాలి. ఓపెన్ కావాలంటే ఇక్కడ కంట్రోల్ ఓపెన్ అనదర్ స్క్రీన్, టెక్స్ట్లో ఎంప్టీ స్క్రీన్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లాస్ 3 గైస్, ఇక్కడ క్లాస్ 3 అనేది మీరు కరెక్ట్గా సేవ్ చేసుకోండి. నేను ఇంకో స్క్రీన్ అనేది ఇప్పుడు క్రియేట్ చేస్తాను. డిజైనర్, నేను ఆల్రెడీ నిన్న చెప్పాను స్క్రీన్ ఎలా క్రియేట్ చేయాలో. యాడ్ స్క్రీన్ ఇక్కడ ప్లేస్ చేసి క్రియేట్. ఓకే గైస్, ఎంప్టీ స్క్రీన్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ మళ్ళీ హోమ్ సెకండ్ క్లాస్కి వచ్చేస్తా. ఓకే గైస్, సెకండ్ క్లాస్ ఓపెన్ చేసి ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి.
గైస్ ఒకసారి అవుట్పుట్ చూస్తే కనుక ఇప్పుడు మీకు స్టోరీ దగ్గర ఒక స్టోరీ అయితే కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ పక్కకి స్వైప్ చేయండి. స్వైప్ చేస్తే మనకి ఇక్కడ క్లాస్ 3 అనే బటన్ కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చిన బటన్ ఉంది కదా, ఆ బటన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ 3 అనేది క్లిక్ చేస్తే మనకి క్లాస్ 3 అనేది ఓపెన్ కావాలి. ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. క్లాస్ 3 మీద క్లిక్ చేశాను, చూసారు కదా క్లాస్ 3 అయితే కనుక ఓపెన్ అయింది. ఓకే, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా క్లాస్ 2 దగ్గరికి. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి, డౌన్లోడ్ ఆప్షన్ పనిచేస్తుందా లేదా. ఇప్పుడు డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. డౌన్లోడ్ మీద అన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని కింద స్నాక్ బార్లో వచ్చింది, చూసారు ఒక నోటిఫికేషన్. ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయ్యింది. ఇక్కడ చూడండి మీరు, డౌన్లోడ్ అని అయిపోయింది కదా, ఇక్కడ చూడవచ్చు మీరు పైన డౌన్లోడ్ మేనేజర్లో ఫైల్ అనేది డౌన్లోడ్ అయ్యింది. ఓకే ఓకే గాయస్, ఇమేజ్ కూడా డౌన్లోడ్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించాను కదా. ఓకే గాయస్, ఈరోజు నేను చెప్పిన టాపిక్స్ అయితే కనుక కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ని మీరు మొత్తం ఏం చేస్తారంటే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు చూస్తే మాత్రం అయితే రాదు, మీరు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క కాంపోనెంట్ అంటే క్లాస్ 1 క్లాస్ 2లో చెప్పిన రెండిట్లో చెప్పిన ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టాపిక్స్తో మీరు మంచిగా ఒక యాప్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది మీ ప్రతి ఒక్కరికి ఒక మైండ్లో ఏంటంటే వాళ్ళ మైండ్లో కొన్ని కొన్ని ఇన్నోవేటివ్ థింగ్స్ ఉంటాయి. అలాంటి ఇన్నోవేటివ్ క్రియేటివిటీని బయటకు వచ్చి మీరు ఒక యాప్ను డిజైన్ చేసుకోండి. ఇప్పుడు చేసిన ఒకే స్క్రీన్లో 2 స్క్రీన్స్ ఉన్నాయి చూడండి. నేను పక్కకి స్వైప్ చేస్తే ఇంకో స్క్రీన్ వచ్చింది, ఈ స్క్రీన్లో నేను జస్ట్ బటన్ పెట్టాను. ఇలాంటి స్టోరీ ఈ స్క్రీన్లో కూడా రాయొచ్చు. ఈ స్టోరీ కాకపోతే ఇంకా వేరేది రాసుకోవచ్చు, ఇంకా వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఈ కాంపోనెంట్స్తో ఈ వీడియో చూసి మీరు క్రియేట్ చేస్తేనే నాకు ఎక్కువ ఆనందం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు నేర్చుకోవాలని చెప్పి ఈ క్లాసెస్ అన్ని చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు దగ్గర ఒక్కొక్క వీడియో నాకు రికార్డ్ చేయడానికి ఒక 20-30 మినిట్స్ టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ దీన్ని ఎడిట్ చేసి ఇదంతా పెట్టడానికి నాకు ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ టైం పట్టేస్తుంది. బట్ నేను ఇదంతా మీకు అవసరం ఎందుకు చేస్తున్నానంటే మీరు అందరు నేర్చుకోవాలని. సో గైస్, ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఎక్కువ చేయాలంటే మీరు మ్యాక్సిమం షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తేనే నాకు కూడా ఏంటంటే ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు అనే ఒక ఇది ఉంటే ఆటోమేటిక్గా నాలో ఏంటంటే మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కామెంట్ కూడా చేయండి ఎవరెవరైతే వీటిని ప్రాక్టీస్ చేస్తున్నారో.